మైనార్టీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హం పథకం రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి నారాయణ సతీమణి రామాదేవి ఆరోపించారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం 39వ డివిజన్లోని మూలాపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా రమాదేవికి నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ అధ్యక్షుడు అన్నంగి ప్రసాద్, జనరల్ సెక్రటరీ సుజన, యూనిట్ ఇన్ఛార్జి గోపిక, పిట్ల సాయి, బూత్ కన్వీనర్ బాల్కిస, బిఎల్ఏ పావనిరెడ్డి, కళ్యాణి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు 39వ డివిజను 112వ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది. ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొంతమంది మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా, ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది. అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు, ఎందుకంటే మా దానిలో మామూలు కోఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు, కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల, మహిళా కళాశాల లాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది. కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను రంజాన్ తోఫా అయితే అయిండొచ్చు, లేకపోతే దుల్హన్ పథకం అయితే అయిండొచ్చు. మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు 100,000 రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అప్పటికి సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిళ్ళు 2 కట్టించడం జరిగింది. దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈ దుల్హన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఎంతవరకు అయితే సారీ అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది, ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. ఈ 112వ వార్డులో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు, సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు. సార్ మాకు రావాలి, తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది, తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన మాట వాస్తవము. దాంతో మాకు మేము తప్పు చేశాము ఆ టైంలో, అది మేము ఇప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము, మేము అది బాగా రియలైజ్ అయ్యాము, ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేము గెలిపించుకుంటాము, మీకోసం కాదు, మీరు వచ్చారు మీరు అడుగుతున్నారు ఓటు వేయమని చెప్పి అలా అని కాదు, మా నారాయణ సార్ని మా నెల్లూరు కోసము మేము గెలిపించుకుంటాము, తప్పకుండా మెజారిటీతో గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు, ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది, నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒకళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకి, ఎన్టీఎంకి, మహిళా శక్తికి, బిఎల్ఎస్కి, ప్రత్యేకించి ప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. 39వ డివిజన్లో 112వ బూత్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి
మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి మేడం గారు విచ్చేశారు. 112వ బూత్లో ఎక్కువ మిడిల్ క్లాస్ ప్రజలు ఉంటారండి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కుటుంబాలని పోషించుకుంటారు. ఇక్కడ ఎక్కువ మన క్రైస్తవ సోదరులు, మైనార్టీసు, మరి అగ్నికుల క్షత్రియులు వాళ్ళు నివసించే ప్రాంతం అండి ఇది. నేను మేడం మన క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకే భరోసా మేడం గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేడం మేము నారాయణ సార్కే ఓటేస్తాం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చారు, మమ్మల్ని బాగా విదేశీ విద్య అవకాశం ఇచ్చాడు మా బిడ్డలకి, మేము అది మర్చిపోలేము. ఇది నుంచి మాకు చేసింది ఏమీ లేదు, అంతా ఉత్తమ మాటలే, మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. అట్లాగే మా మైనార్టీ సోదరులు అయితే మాకు రంజాన్ తోఫా ఇచ్చారు, అట్లాగే దుల్హన్ పథకం ఇచ్చారు, విదేశీ విద్య కల్పించారు. అందుకోసం మేమందరమే మేము నారాయణ సార్ సైడే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఓటేస్తామని చెప్పి రమాదేవి మేడం గారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది, ప్రజల్లో మార్పు వచ్చేసింది. ప్రజలే ఒకటే చెప్తున్నారు, మేము నారాయణ సార్ కానీ ఓటేయకపోతే మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము, పోయినసారి మేము ద్రోహం చేసాం, ఈసారి మేము నారాయణ సార్కి ద్రోహం చెయ్యం అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా రమాదేవి మేడం గారు చెప్పారు. రమాదేవి మేడం కూడా చాలా సంతోషపడింది. తప్పకుండా నారాయణ సార్ లక్ష మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.